కేంద్ర మోడీ ప్రభుత్వ రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారత్ బంద్. ప్రజా సంఘాలు సిఐటియు, రైతు సంఘం సిపిఐ ఈరోజు డి హీరేలాల్ మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలను బంద్ చేయించడం జరిగింది. ఎందుకంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచకుండా మోసగించింది. వ్యవసాయం, పరిశ్రమలు, గనులు, విద్యుత్, అటవీ సంపదలను రవాణా, బ్యాంకులు, ఎల్ఐసి తదితర సంస్థలన్నింటినీ అదానీ, అంబానీ తదితర కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పాలని చూస్తుంది. కార్పొరేట్ కంపెనీల లాభాలకు ఆటంకంగా ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కార్మిక కోడ్లుగా తెచ్చింది. రైతాంగ ఉద్యమానికి తలవంచి వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసిన మరొక రూపంలో వాటిని అమలుపరచు చూస్తుంది. విద్యుత్ చట్ట సవరణ బిల్లు పార్లమెంటు ముందు పెట్టింది. కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం సామాన్య ప్రజల నిత్యావసర వస్తువులన్నింటిపైన జీఎస్టీ పేరుతో పన్నులు పెంచింది. గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల అదానీ, అంబానీల ప్రపంచ కుబేరుల జాబితాలో చేరగా పేద రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు 150,000 మంది బలవన్న మరణం పొందారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి మరింత ద్రోహం చేసింది. ప్రత్యేక హోదాను నిరాకరించింది. వెనకబడిన రాయలసీమకు ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయడం లేదు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్వాసితుల నష్టపరిహారం, పునరావాసం తనకు సంబంధం లేదంటుంది. రైల్వే జోన్ ఎగనామం పెట్టింది. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకపోగా తెలుగు ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టింది. రాజధాని నిర్మాణానికి పట్టెడు మట్టితో సరిపెట్టింది. కృష్ణా జలాల పంపిణీలో రాష్ట్రానికి ద్రోహం తలపెట్టింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని వేధింపులకు గురి చేస్తుంది. అక్రమ కేసులు బనాయిస్తుంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది. రాష్ట్రాలకు హక్కులను హరించి వేస్తుంది. మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుంది.